ఒకటి గెలుస్తాడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి, రుబాబు చేసేవాడికి అంటే భయం మనకి. తల ఉంచుకొని ట్రాఫిక్ వైపు వెళ్తుంటే మనం పోలీస్ కానిస్టేబుల్ అంటే ఆగిపోతాం, ట్రాఫిక్ రూల్స్ని పాటించని ఒక ఎమ్మెల్యే తాలూకు రౌడీలు వెళ్ళిపోతుంటే ముందు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ట్రాఫిక్ పాటించే రూల్స్ పాటించేవాడు, రూల్స్ పాటించేవాడికి ఏమో సౌకర్యం లేదు ఈ దేశంలో, ఈ సమాజంలో. రూల్స్ పాటించిన వాడు మనల్ని వాడు రూల్స్ పాటించమని చెప్తూ ఉంటాడు. నాకు ఇది విసుగు చిన్నప్పటి నుంచి. ఓకే, హీరో అయ్యాం, యాక్టర్స్ అయ్యాం, నచ్చినా చిన్నప్పటి నుంచి అసలు యాక్టింగ్ ఏంటి అని. కానీ అయ్యాక నాకు అనిపించింది భగవంతుడు నన్ను ఎందుకు యాక్టింగ్లో పెట్టాడో నాకే తెలియదు. నాకు అసలు పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు యాక్టింగ్ మీద. అసలు 10 మంది ముందుకు రావాలంటే ఇబ్బంది, ఎందుకు అవసరం అనుకున్నాను. అలాంటిది నన్ను తీసుకెళ్ళి నేను యాక్టింగ్ ఎంత ఇబ్బంది పడతానో చెప్తున్నా చిన్న సాధారణ. సుస్వాగతం సినిమాకి నన్ను వైజాగ్ జగదాంబ సెంటర్లో బస్సు ఎక్కించి డ్యాన్స్ చేయమన్నాను నన్ను. అంటే అంతకుముందు ఏం చేసింటాను నేను, నాని పాల్కే వాళ్ళ గురించి చదివి, ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే పుస్తకాలు చదివి, లేదంటే రామ్ మనోహర్ లోహియా గారి పుస్తకాలు చదివి ముందు రోజు రాత్రి ఆ మైండ్ సెట్లో ఉంటే ఆ పనికి వచ్చి 1, 2, 3 డ్యాన్స్ చేసేయమంటే చచ్చిపోయాడు నేను. బా కమ్ 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 వెల్కమ్ పలికిన లవ్ సరేనా అంటే ఓకే. నేను మా వదిని చెప్పి ఏడ్ చేశాను. ఒకవేళ నేను బుద్ధి లేకుండా ఎందుకు ఒప్పుకున్నాను సినిమాల్లో యాక్ట్ చేస్తారని. అసలు నా బుద్ధి ఏమైంది, శుభ్రంగా ఏదో కూర్చోబెట్టి ఏదో నాకు నచ్చింది చేసుకుంటే పోయిండేది కదా అంటే నాకు సమాధానం దొరికేది. కానీ అదృష్టవశాత్తు తర్వాత మీ అందరి ఆదరణ ప్రేమ నా కష్టమని ఫలించింది. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, అసలు నా కోరిక లేకుండా ఇంత పెద్ద పేరు, ఇంత అభిమానం దేనికి వచ్చింది నాకు. నేను కోరుకునేవి కావు అంటే నాకు ఒకటే సమాధానం అనిపిస్తే, నువ్వు ఇంతమందికి పని చేయాలి కాబట్టి నీకు ఇంత పేరు ఇచ్చాను నీకు, ఆ పేరుని నువ్వు సమాజానికి వాడు, అందుకే నీకు ఇంత పేరు ఇచ్చాను నాకు భగవంతుడు చెప్పినట్టు కావడము. సో నాకున్న మీరు ఇచ్చిన ప్రేమని నేను సమాజానికి ఉపయోగిస్తాను తప్ప నాకు ఉపయోగించను. సినిమాల్లో ఒక రీరికార్డింగ్ తోటి 3 గంటల్లో అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. రియల్ లైఫ్లో విలన్ జగన్ లాంటి విలన్స్ని ఎదుర్కోవాలంటే ఇలాగే ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొస్తారు, తల్లులను తీసుకొస్తారు, మనం మట్టుకు ఒక్కళ్ళని వారి ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళని మనం ఏమనకూడదు. మనం అనలేం కదా, మన సంస్కారం కదా, మనం అనలేం. ఎంత అనుకున్నా నువ్వు కూడా అని అంటానికి ఎంత కాదనుకున్నా జగన్ గారి సతీమణి భార్యని మేము భారతీ మేడం గారే అనుకుంటాం, అంతకుమించి ఇంకా అంత తగ్గించలేము. అసలు పెళ్ళాం అనే పదం వాడాం మనం ఇప్పుడు, భార్య సతీమణి అంటాం ఇన్ కేసు ఏదైనా అవసరం ఒకవేళ మాట మాట్లాడాలంటే. ఈ దౌర్భాగ్యుడు పెళ్ళం అనేస్తాడు కాదు జగన్ ఇట్రా నీకు ఇట్రా దిగిర్రా చెప్తాను ఇలా ఏంటన్నా సరిగ్గా చెప్ బానా పేన సరిగ్గా చెప్పు నీకు ఏ స్కూల్లో చదువుకున్నాను నీ టీచర్ ఎవడు శివశివాని స్కూల్లో చదువుకున్నావు అప్పుడు 10th క్లాస్ పేపర్లు వచ్చేసేవాడు నిజమేనా అది నేను అది నాకు తెలియదు ఎన్ని కానీ వింటున్నాను కానీ అవన్నీ కాదు కానీ అంటే ఇవన్నీ సరిగ్గా సంస్కారం లేనివాడు ముఖ్యమంత్రి అయితే దుస్థితి ఎలా ఉంటుందో మనం చూసాం. గుండాలు అంటే ఇందాక మనోహర్ గారు చెప్తా ఉంటే పంచాయతీ ఎన్నికల్లో నా హక్కు కదా, నేను నామినేషన్ చేసే హక్కు కూడా నాకు లేదంటే ఎట్లా నా దేశంలో. అంటే రాజ్యాంగం 154 మంది ఎంత ఇంకా ఎక్కువ అనుకోండి, అంతమంది మహానుభావులు 1 సంవత్సరం దాదాపు 9 నెలల సంవత్సర కాలం కూర్చొని సెంట్రల్ హాల్లో కూర్చొని డిబేట్స్ జరిపి ఇంక్లూడింగ్ బలూచిస్తాన్ దగ్గర నుంచి వచ్చి కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడి నుంచి వచ్చి అన్ని మొత్తం పాకిస్తాన్ అన్నిటినీ అన్ని ప్రాంత సింధ్ నుంచి వచ్చి కూర్చొని అసలు ఎలాంటి రాజ్యాంగం కావాలి దేశానికి మాకెలా కావాలని మాట్లాడి అది అంబేద్కర్ గారి అధ్యక్షతన అంటే మామూలు మేధావులు కాదు వాళ్ళు. ఒక రామ్ మనోహర్ లోహియా లాంటి మహానుభావుడు జర్మనీకి ఆ రోజుల్లో జర్మన్ భాషలో ఎకనామిక్స్ మాస్టర్స్ చేసి వచ్చినాడు, అంత చదువుకున్న వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకి వీళ్ళకి ఏంటి నక్కకి నాగలోకానికి కూడా అంత తేడా ఉన్నా. అంటే వీడు కూర్చొని ఈ బంచ్ ఆఫ్ అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్
చదువులు ఉండొచ్చు వీళ్ళకి, నేను కాదంట్లా, డిగ్రీలు ఉండొచ్చు, జ్ఞానం క్యారెక్టర్ లేని మహా వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు మాట్లాడుతుంది నాకు అనిపిస్తుంది ఏ హక్కు ఉంది వీళ్ళు కొన్ని వీళ్ళు మాట్లాడటానికి, ఏదైనా మాట్లాడితే గొంతులేసి పడిపోతారు అందరూ రౌడీల్లాగా. ఇదే ఒకప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు లాంటివాడు ఉంటే చొక్క పంచి ఎగ్గొట్టి దాదవడ ఈ దవడ కొట్టేవాడు, చదువుకున్నాడు. చదువు ఈ సన్నాసులకి, ఈ దుర్మార్గులకి, ఈ దోపిడీదారులకి అర్థం కాదేంటంటే, సగట్టు మధ్యతరగతి మనిషి, చదువుకున్నవాడు, తెగించినవాడు రాజకీయాల కోసం వీళ్ళు ఎప్పుడు చూడలా. డబ్బుని పెట్టుబడిగా పెట్టి ఇంకొంచెం డబ్బు సంపాదిద్దామనుకుని రాజకీయ నాయకులు చూశారు, కానీ విలువలతో ఉండి ఒక సగటు మధ్యతరగతి సమాజం నుంచి వచ్చిన వ్యక్తులు రాజకీయాల కోసం, దేశం కోసం నిలబడితే ఎలా ఉంటుందో ఈ వ్యక్తులు ఎవరు చూడలేదు, చూపెట్టు. నేను వాలంటీర్స్ వ్యవస్థ గురించి చెప్పాను. వాలంటీర్స్ వ్యవస్థ సి, నాకు ఒక 5,000 రూపాయలు ఒక యువతికి ఒక యువకుడికి వస్తుంది అంటే నేను ఇంకొక 5,000 ఇచ్చే వ్యక్తిని. నేను ఎప్పుడు పొట్ట కొట్టను, నేను ఎవరి పొట్ట కొట్టలే ఇప్పుడు దాకా ఎప్పుడు. కానీ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. రాక్షసులు ఏం చేసేవాళ్ళు ఇదివరకు, వేదాల జ్ఞానాన్ని తస్కరించడం, జ్ఞానాన్ని తస్కరించడం, దొంగిలించడం, అందుకు యుద్ధాలు జరిగాయి సత్యయుగంలో. దేవుడు అనేవాడు, శివుడు అనేవాడు ఏం చేశాడు, రావణాసుడు మొత్తం నా దగ్గరే ఉండు, ఇంకెక్కడికి వెళ్ళకు అంటే, మొత్తం ఏది సమస్త జగత్తుని నడిపే శక్తి నా దగ్గరే ఉండాలి, ఇంకెవరి దగ్గర ఉండకూడదు అంటే. ఇదన్నీ ఏంటంటే, ఒకడికి సంబంధించిన శక్తి మొత్తం అన్ని కలిపి ఒకరి దగ్గర ఉండటం, అది డేంజర్. అది అందుకు మహా మనకి అవతారాలు వచ్చి నరికేసేవాళ్ళు అన్న. మరి ఈ కాలంలో, ఈ మోడర్న్ డేలో ఎలా ఉంటుందని తీసుకుంటే, ఇట్ ఈస్ యువర్ డేటా, ఇట్స్ ఇన్ఫర్మేషన్ ఏజ్. ఇది మీ అలవాట్లు, మీ వీటిని బట్టి మనమే ఇంకొకటికి డేటా, వాడు ఇంకొక డబ్బు రావడం. ఈ వాలంటీర్స్ ఏం చేస్తున్నారంటే, వాలంటీర్ వ్యవస్థను అర్థం చేసుకోబోయేది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆల్రెడీ మనకి రాజ్యాంగంలో చాలా గొప్ప వ్యవస్థలు ఉన్నాయి. గ్రామాలే దేశానికి వెన్నెముక, ఇది గాంధీ గారు చెప్పింది. దాని నుంచి పుట్టిందే పంచాయతీరాజ్ వ్యవస్థ. ఇవన్నీ కాకుండా దానికి మించింది మనకి జ్యుడిషియరీ, ఇది లెజిస్లేచర్, రాజకీయ విభాగం, పొలిటికల్ పవర్, బ్యూరోక్రసీ పవర్, అధికారులు. ఈ మూడు ఉండగా ఇంకో ప్రత్యామ్నాయ, ఇంకో సమాంతర వర్టికల్ అవసరం లేదు, సమాంతర శక్తి అవసరం లేదు. యాక్చువల్గా ప్రతి దేశంలో కూడా ఇది నడవకపోతే ఇంకొకరు వీళ్ళు ఎప్పుడు చేయలే. ఎవరికి వాళ్ళు రాజకీయాలని కుటుంబ పరిశ్రమ కింద చేశారు, దానివల్ల వచ్చింది. మనం ఉండాలంటే ఏం చేయాలి, మనకు అనుకూలంగా ఈ అధికారులతో రూల్ అడుగుతారు కదా, అధికారులను బైపాస్ చేసేది ఏదైనా కావాలి. పోలీస్ వ్యవస్థ ఉంది, దిశ పోలీస్ స్టేషన్ పెట్టాడు మహాన్వాడు. పెట్టినప్పుడు ఎక్కడ కూర్చోవాలి, దిశ అని ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది అనుకోవాలి కదా, లేదు, దిశలో ఉండే లేడీ కానిస్టేబుల్ వెళ్ళి సచివాలయంలో కూర్చుంటుంది. అడిగేవాడేవాడు లేడు. నిజంగా ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని వెళ్తే ఆ సచివాలయంలో కూర్చున్న వ్యక్తులు ఫ్రెండే, లేదని వాడే చేశాడు అనుకుందాం, అమ్మాయి చెప్పగలదా? ఇన్ని వేల మంది, 30,000 మంది ఇన్ని సంవత్సరాలు మిస్ అయిపోయారు. మనం ఏం చూస్తున్నాం, తిరిగి వచ్చేసారు కదా అని అంటున్నాం అందరం, సగానికి పైగా తిరిగి వచ్చేసారని అందరూ అంటున్నారు. కరెక్టే, ఏ పరిస్థితుల్లో తిరిగి వచ్చారు, ఎవరిని ఎక్కడ ఎవరు ఏం చేశారు, ఇది మనం చూడాల్సింది. ఇదేదో నేనే సరదాగా కూర్చొని మాట్లాడు, చాలా హై లెవెల్ ఢిల్లీ స్థాయి నిఘా వర్గాల నుంచి వచ్చిన మాట. నేను పోరాట యాత్రలో నేను తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల చెప్పుకోలేరు, టీవీల ముందుకు రాలేరు. ఉదాహరణకి మన రాయలసీమ ప్రాంతాల్లో కూడా రాలేరు బయటికి, మాకు ఇవి జరుగుతున్నాయన్నా కానీ బయటికి చెప్పొద్దంటారు. ఇది నేను ప్రత్యక్షంగా నేను అనుభవించిన ఈ వాలంటీర్లు అంటే ఈరోజు ఉందని నేను చెప్పట్లా, ఇది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకి ఈ వాలంటీర్ వ్యవస్థ తోడ్పాటైంది వాళ్ళకి. దీనికి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ కాళ్ళు కడగాలి. వాలంటీర్ వ్యవస్థ సాక్షాత్తు దైవాంశ సంబూతులు అంటారు.
వాళ్ళ కాళ్ళు కడగాలంట. అంబేద్కర్ గారు ఇదేగా చెప్పింది, ఈ వ్యక్తి ఆరాధనే మర్చిపోండి, దేశాన్ని నాశనానికి కారణం ఇదే, వ్యక్తి ఆరాధన వద్దు, వ్యక్తి ఆరాధన మంచిది కాదు. నేనేం చెప్తాను ప్రతిసారి, మీరు పవన్ కళ్యాణ్ని కూడా తప్పు చేస్తే నిలదీసే హక్కు మీకు ఉండాలి. దట్ ఈస్ డెమోక్రసీ. ద పవర్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ టు మేక్ ఎవ్రీవన్ అకౌంటబుల్, వెదర్ యు ఆర్ జగన్ అట్ సమ్బడీ ఎల్స్, వీ డోంట్ కేర్. నువ్వు బతికే హక్కుని నువ్వు నెలకొల్పాలంటే నీకు జ్ఞానం ఉండాలి. జ్ఞానం కావాలంటే ఒకసారి క్షేత్రస్థాయి మనుషులతో మాట్లాడేది వచ్చే జ్ఞానం. ఇది మానవ హక్కులు, బతికే హక్కు మనకిది. మనకు తిండి మనం సంపాదించుకునే హక్కు ఉంది మనకి, దానిని ఎవ్వడు తీసే హక్కు లేదు. నీకు పెన్షన్లు ఇవ్వం, ఈ పని చేస్తే నీకు పెన్షన్లు ఇవ్వం, ఈ పని చేస్తే నీకు పథకాలు పడవు, ఇది ఎవ్వడు అంతానికి హక్కు లేదు. మన హక్కు ఇది, మన డబ్బులు ఇవి, ఉమ్మడి సంపాదన.